ఎక్కడికి రా, అమ్ములు దగ్గర నాన్న. అమ్ములకి ఈ విషయం తెలిస్తే చాలా ఆనందపడుతుంది. అవునరా, అమ్ములు నా మనవరాలు. నువ్వు ప్రేమిస్తే నాకు చాలా సంతోషం రా. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు గాని అమ్ముల్ని ప్రేమిస్తే ధైర్యంగా పెళ్లి చేసుకోరా. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తా. బావా. ఏంటే మళ్ళీ ఎదురయ్యావు? అవును, బావాని పిలువమని వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుకుంటున్నావట. పిలిచి నాతో పిలిపించుకోవచ్చు కదా బావా. నీకెవరు చెప్పారే? అలా తెలిసిపోతాయి బావా. ప్రేమించే వాళ్ళ మనసులు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా వాళ్ళ మనసులోని భావాలు మాటలు అలా తెలిసిపోతాయి అంతే. సరే, నా మనసులో ఒక విషయం ఉంది, చెప్పేది చూద్దాం. ఏంటి బావా అది? మరి తెలుసన్నావు కదా. ఎదవాసాలైకే మావయ్య, మావయ్య. మావయ్య బాగున్నారా? ఎవడరా నువ్వు? సరాసరి నా ఇంట్లోకి వచ్చి వరుసలు కలుపుతున్నావు? ఆల్రెడీ నీ అల్లుణ్ణి, నీ కూతురు కాబోయే మొగుణ్ణి. రై, అసలు ఎవడరా నువ్వు? మంగమ్మ గారి మనవన్ని, చనిపోయిన సీత నా మేనత్త, ఇప్పుడున్న అత్త కూడా నా మేనత్తే. అమ్ములకి నేనంటే చాలా ఇష్టం, కానీ నీకు చెప్పాలంటే భయం. అమ్ములంటే నాకు చాలా ఇష్టం. మన రెండు ఫ్యామిలీ అంగీకారంతో పెళ్లి చేసుకుంటాం. ఇది చెప్పడానికే వచ్చా. వస్తా మా ఆయా. బాయ్ మరదల పిల్ల. రై రై, నా గురించి తెలుసు కదా. మంచికి మంచి, పంచికి పంచ్. మంచి కోసం వచ్చా, మంచిగానే వెళ్ళనివ్వండి. పంచి పన్నే వద్దు. వన్ వేసేయండిరా. రై ఆగండిరా. సత్య, రెండు రోజుల్లో నీకు నిశ్చితార్థం ఉంది, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. అలాగే బావా. రై పెళ్ళికి ముందు ఎలాంటి అదబ్బంలో చేయకురా. సరే. ఎన్నాళ్ళకి దొరికారు పొట్టి, నువ్వు స్టార్ట్ అయిపోయావురా. ఏంట్రా ఈ మధ్య కలజీ రావట్లేదు? క్యాంపస్ వరకు వస్తున్నావు, క్లాస్ రూమ్ రావట్లేదు ఏంట్రా? లేదురా, ఆర్టిస్ట్ చదవని కాలేజ్ అగ్గొట్టి మరీ ట్రై చేసా. సర్దర్గా ప్రసంగంలో అవకాశం వచ్చింది. చూసావా, గడ్డంగిస్తున్నా. గడ్డంగిస్తున్నావు అదేనా? ఇంకేం కావాలరా ఈ జీవితానికి? మరి ఇప్పుడేంటి? డైరెక్టర్ అదేమని పీవీ దగ్గరని కలిసా. అన్నగారి చిరంజీవి 150 చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఓ నీ ఆశాలో పెట్ట కొంచెం కోతగానం. సరే బాబా, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నా మరదల అమ్ముల ఇంటి నుంచి రా. అమ్ముల్ నీ మరదల? ఎలా? అవునరా. సరే నేను ఇంటికి వెళ్తాను. నమ్మ జీవితం మనకు గల్పన లేదు, ఒక మరదలు లేదు. వీడికి ఇద్దరు మరదల్లో అయితే మా నోడు బంగారు బుల్లలో బాలయ్య అన్నమాట. అయితే వీడికి ఇంకా సాంగే సాంగ్.